In this video, we will discuss about Articles 153 to 162 in our Indian Constitution. So, ee video lo manam Articles 153 to 162 gurinchi chuddam. So, ee articles anni governor gurinchi maatladtayi. So, governor. So, this articles talks about the governor of each state. So, states ki sambandhinchina governors gurinchi ee articles maatladtayi annamata. So, first thing, main important things chuddam. So, ఈ గవర్నర్ అనే కాన్సెప్ట్ మనకి పార్ట్ సిక్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వస్తుంది. సో పార్ట్ సిక్స్లో మనకి ఈ గవర్నర్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే గవర్నర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్స్. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి గవర్నర్ ఉంటాడు, తర్వాత చీఫ్ మినిస్టర్, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తర్వాత అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారన్నమాట. సో వీళ్ళందరూ స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కిందకి వస్తారనమాట. సో ఇందులో గవర్నర్ కూడా ఒక పార్ట్ అనమాట. సో ఫస్ట్ గవర్నరే ఉంటాడు స్టేట్ ఎగ్జిక్యూటివ్కి హెడ్. సో బట్ హీఈస్ ఎ నామినల్ హెడ్ అనమాట. సో రియల్ హెడ్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ అనమాట. సో నామినల్ హెడ్ వచ్చేసి గవర్నర్, అంటే అతను పేరు చెప్పుకొని అన్ని పనులు జరుగుతాయి అనమాట. సో ఫ్రంట్ మ్యాన్ లాగా, ఒక ఫ్రంట్ మ్యాన్ లాగా ఉంటాడు అనమాట గవర్నమెంట్ గవర్నర్. అంతేగాని రియల్ హెడ్ వచ్చేసి చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ని బేస్ చేసుకొని ఏ పనైనా జరుగుతుంది, కాకపోతే గవర్నర్ పేరు వాడుకొని ఆ పనులు జరుగుతాయి అన్నమాట. సో ఈ ఆర్టికల్స్ 152 టు 163లో మనకి మొత్తం డెఫినేషన్ ఆఫ్ స్టేట్ గురించి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది గవర్నర్ గురించి, ప్లస్ అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్, ప్లస్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది గవర్నర్, ఇవన్నీ మనకి ఈ ఆర్టికల్స్లో ఉంటాయన్నమాట. సో ఆర్టికల్ 152 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 152 వచ్చేసి డెఫినేషన్ క్లాస్ అన్నమాట, విచ్ డిఫైన్స్ స్టేట్. సో స్టేట్ ఒక స్టేట్ని డిఫైన్ చేస్తుంది అంతే. సో ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ తీసేసి మిగతా స్టేట్స్ ఏవైతే 27 స్టేట్స్ ఉన్నాయో వాటన్నిటికీ గవర్నర్స్ని అపాయింట్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ డెఫినేషన్ క్లాస్, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆర్టికల్ 153, ఆర్టికల్ 153 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేర్ షెల్ బి ఏ గవర్నర్ టు ఏ స్టేట్. సో ఒక స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి, ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్స్కి ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక గవర్నర్ ఉండాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. దేర్ షెల్ బి ఏ గవర్నర్ ఆఫ్ స్టేట్. ఆర్టికల్ 154, ఆర్టికల్ 154 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్. సో స్టేట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ పవర్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. సో ఒక గవర్నర్ ఉంటాడు కదా, సో ఆ గవర్నర్ ఈ ఎగ్జిక్యూటివ్స్ పవర్స్ అన్ని, స్టేట్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ పవర్స్ అన్ని అతనే ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా అతని సబార్డినేట్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయచ్చు అనమాట, ఆ పవర్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆర్టికల్ 154. ఆర్టికల్ 155, ఆర్టికల్ 155 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 155 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ గురించి మాట్లాడుతుంది. సో అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేస్తారనమాట, ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ని ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారనమాట. సో ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద గవర్నర్స్ ఫర్ ఈచ్ స్టేట్. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 155. ఆర్టికల్ 156, ఆర్టికల్ 156 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్. సో టర్మ్ పీరియడ్ గురించి, గవర్నర్ యొక్క టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉండాలన్న దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. టర్మ్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్. సో 5 ఇయర్స్ ఒక గవర్నర్ ఒక స్టేట్కి ఉంటాడన్నమాట. సో అలాగే ఒక గవర్నర్ని తీసేయాలంటే ఆ పవర్స్ అన్ని ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటాయి. సో ప్రెసిడెంట్ కావాలనుకుంటే తీసేవచ్చు, లేదా గవర్నరే రిజైన్ చేసుకోవాలనుకుంటే రిజైన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 156. ఆర్టికల్ 157, ఆర్టికల్ 157 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్వాలిఫికేషన్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్. సో క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుతుంది ఈ ఆర్టికల్. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా. సెకండ్ థింగ్ వచ్చేసి అతను 35 ఇయర్స్ కన్నా ఏజ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో 35 ఇయర్స్ కన్నా ఏజ్ ఎక్కువ ఉండాలన్నమాట, అబౌట్ 35 ఇయర్స్ ఉండాలి అతని ఏజ్. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 157. ఆర్టికల్ 158, ఆర్టికల్ 158 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్. సో కండిషన్స్, ఒక గవర్నర్కి ఉండే కండిషన్స్ గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అనమాట. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఒక గవర్నర్ గవర్నర్ అయిన తర్వాత అతను మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎమ్మెల్సీగా కానీ అలా అస్సలు ఉండద్దు అనమాట, అసలు పదవులు అతనికి ఉండద్దు అనమాట. సెకండ్ కండిషన్ వచ్చేసి ఈ షుడ్ నాట్ హోల్డ్ అదర్ ప్రాఫిట్స్ ఆఫ్ బెనిఫిట్స్. సో అతను గవర్నర్ పోస్ట్ ఉంటే గవర్నర్ పోస్ట్లోనే ఉండాలి, అదర్ ప్రాఫిట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉండద్దు అనమాట, వేరే గవర్నమెంట్ అఫీషియల్ పోస్ట్ అతనికి ఉండద్దు అనమాట, ఓన్లీ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో థర్డ్ కండిషన్ వచ్చేసి చిన్న ప్రివిలేజెస్ ఇమాల్యుమెంట్స్ ఇవన్నీ ఆ గవర్నమెంట్కి సంబంధించిన పార్లమెంట్ ఇస్తుంది అనమాట, ఒక స్టేట్కి సంబంధించిన పార్లమెంట్ ఒక గవర్నర్కి ఏమేమి ఇమాల్యుమెంట్స్ ఏమేమి ప్రివిలేజెస్ ఇవ్వాలో అవన్నీ గవర్నర్కి ఒక పార్లమెంటే ఇస్తుంది అనమాట.
సో ఇందులో సబ్ క్లాస్ ఏ కూడా ఉంది థర్డ్లో. సో త్రీ ఏ వచ్చేసి ఒకవేళ గవర్నమెంట్ ఒక టూ స్టేట్స్కి ఒకటే గవర్నమెంట్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు రెండు స్టేట్కి సంబంధించిన పార్లమెంట్స్ కలిసి ఆ గవర్నర్కి ఇవ్వాల్సిన ఇమ్యూనిటీస్ ప్రివిలేజెస్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట, ఇన్వాల్వ్మెంట్స్ కూడా. సో ఇవన్నీ అతనికి ప్రొవైడ్ చేయాలి. సో ఆర్టికల్ ఇది అన్నమాట. సో ఫోర్త్ వచ్చేసి ద ఇన్వాల్వ్మెంట్స్ అండ్ ప్రివిలేజెస్ షుడ్ నాట్ బి డిమినిష్డ్ ఇన్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది గవర్నర్. సో అతను ఎప్పుడైతే గవర్నర్గా ఉంటాడో సో ఇన్వాల్వ్మెంట్స్ అండ్ ప్రివిలేజెస్ తప్పకుండా అతనికి ఇవ్వాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అతనికి నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఈ ప్రివిలేజెస్ ఇన్వాల్వ్మెంట్స్ అనేవి అతనికి తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. ఆర్టికల్ 159 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ది గవర్నర్స్. ఓత్ అండ్ అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు కదా గవర్నమెంట్గా గెలిచిన తర్వాత, దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది అన్నమాట. సో ఈ ఓత్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కండక్ట్ చేస్తాడు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్, సో హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వారి ముందు ఈ ఓత్ అనేది కండక్ట్ చేయబడుతుంది అన్నమాట గవర్నర్కి. సో ఒకవేళ చీఫ్ జస్టిస్ రాలేడు అనుకోండి, ఆ హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ రాలేడు అనుకోండి, అప్పుడు సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు ముందు అతను ఈ ఓత్ అనేది నిర్వహిస్తారన్నమాట. సో ఓత్ అనేది సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జ్ ముందు ఈ ఓత్ కండక్ట్ చేస్తారన్నమాట ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాబ్సెంట్ అయితే. ఆర్టికల్ 160 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిశ్చార్జ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్స్ ఇన్ సర్టెన్ కంటింజెన్సీస్. గవర్నర్ కనుక ఫ్యూచర్లో ఏదన్నా యాక్ట్ చేశారనుకోండి, కంటింజెన్సీస్ అంటే ఫ్యూచర్లో ఏదన్నా తప్పు చేయబోతున్నాడు అనుకోండి, దాన్ని అడ్డుకోవడానికి పవర్స్ అన్ని ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటాయి అన్నమాట. సో ప్రెసిడెంట్ ఆపుతాడన్నమాట. సో అలా చేయకుండా అతన్ని డిశ్చార్జ్ చేస్తారన్నమాట, అతన్ని తీసేస్తాడన్నమాట ప్రెసిడెంట్ అలా చేయకుండా ఉండడానికి. ఆర్టికల్ 161 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పవర్ ఆఫ్ గవర్నర్ టు గ్రాంట్ పార్డన్స్ ఎట్సెట్రా అండ్ టు సస్పెండ్ రిమిట్ అండ్ కమ్యూట్ సెంటెన్సెస్ ఇన్ సర్టెన్ కేసెస్. సో ఈ ఆర్టికల్ మీనింగ్ ఏంటంటే, సో ప్యాడన్ అంటే ఏంటి, సో ప్యాడన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ఫర్గివింగ్ అంటే క్షమించడం అన్నమాట. ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే ఏదైనా ఒఫెన్స్కి యాక్ట్, సో ఎవరన్నా ఏదన్నా తప్పు చేశారనుకో, ఏదైనా ఒఫెన్స్కి పాల్పడ్డారు అనుకోండి, సో దాన్ని ఫర్గివ్ చేయడం, దాన్ని క్షమించడం, దాన్నే ప్యాడన్ అంటారు అన్నమాట, క్షమించడం. గవర్నర్కి ఆ పవర్స్ ఉంటాయి అన్నమాట, క్షమించే పవర్స్ ఉంటాయి. ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే అతన్ని క్షమించే పవర్స్ అనేవి, క్షమించే పవర్స్ అన్నీ గవర్నర్ చేతుల్లో ఉంటాయి. ఏదైనా పర్సన్ ఏదైనా తప్పు చేశారనుకోండి, సో అతనికి లోపలంగా శిక్ష పడింది అనుకోండి, సో అతను గవర్నర్కి రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట, సో ఇలా ఇంకోసారి చేయను, సో ఇలా ఒక్కసారి క్షమించేయండి, సో ఇలా రిక్వెస్ట్ చేసుకుంటే అలా క్షమించే పవర్స్ గవర్నర్ చేతుల్లో ఉంటాయి. సో గవర్నర్ అనుకుంటే అలా క్షమించవచ్చు అనమాట. ఆర్టికల్ 162 ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది స్టేట్. సో ఒక లెజిస్లేచర్ అనేది పవర్స్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఒక పార్లమెంట్లో లెజిస్లేచర్ వాళ్ళు బిల్స్ని పాస్ చేస్తారు కదా కొన్ని పవర్స్ని పెంచడానికి. సో ఇది వచ్చేసి ఈ ఆర్టికల్ అనమాట. చట్టాలను తయారు చేసే పవర్స్ ఉంటాయి కదా పార్లమెంట్ చేతుల్లో. సో ఒక స్టేట్కి సంబంధించిన చట్టాలు ఏమన్నా తయారు చేయాలంటే కొన్ని పవర్స్ని పెంచాలన్నమాట. సో అలా పెంచే పవర్స్ ఈ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి ఆర్టికల్ 162. సో ఇది వచ్చేసి గవర్నర్ కాన్సెప్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అర్థమైంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ కాన్సెప్ట్ షేర్ ద వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.